49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రం 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 8 ఏళ్ల అనధికాలలో ఊహించినంత సంక్షేమం అభివృద్ధిని సాధించమన్నారు. దేశానికే దిక్సూచిగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం కొనసాగుతుందని అన్నారు. దీనికి జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు రివార్డులు ప్రశంసలే సాక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకున్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదన్నారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన నేపథ్యంలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వంతో సంతోషపడాల్సిన సందర్భమన్నారు. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ రోజు రోజుకు గుణాత్మక అభివృద్ధిని నమోదు చేసుకుంటున్నదని సీఎం తెలిపారు. అందుకు కేంద్రంతో సహా పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రకటిస్తున్న అవార్డులు రివార్డులు ప్రశంసలే సాక్ష్యమన్నారు. ఎనిమిదేళ్ల అనతి కాలంలో ఊహించనంత సంక్షేమం అభివృద్ధిని సాధించామన్నారు సీఎం కేసీఆర్. పరిశ్రమలు, మౌలిక వ్యవస్థల కల్పన, వ్యాపార, వాణిజ్య సహా అన్ని రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి నేడు దేశానికే పాఠం నేర్పుతున్నదన్నారు. అత్యంత పారదర్శకతతో కూడిన ఆర్థిక క్రమశిక్షణతో ప్రజా సంక్షేమ పాలనను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. ప్రజల మేలు కోసం దృఢమైన రాజకీయ సంకల్పంతో తీసుకుంటున్న ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో అమలు చేస్తున్న కార్యాచరణ, అంతకు మించిన ప్రజల సహకారం అన్నీ కలుపుకొని ఇంతటి ఘన విజయానికి బాటలు వేశాయన్నారు. నూతన రాష్ట్రానికి ప్రత్యేక దృష్టితో సహకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆటంకం కలిగిస్తున్నా మొక్కబోని ధైర్యంతో బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు.